వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను శంకరే బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కడప నగర మేయర్ పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్ బాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు నిన్న మైదుకూరులో జరిగిన సంఘటన బాధాకరం దురదృష్టకరమని మైనారిటీ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని ఫేస్బుక్ లో పెట్టడం చాలా బాధించిందన్నారు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఎక్కడో ఒక సంఘటన జరిగితే సీఎం జగన్ వైఫల్యమని సామాజిక మాధ్యమాల్లో రావడం బాధాకరమని బాధిత అక్బర్ బాషా వైసీపీకి చెందిన కార్యకర్త అని జిల్లా ఎస్పీని కలిసి వీరికి న్యాయం చేయాలని కోరామన్నారు సంబంధిత సిఐ అధికారులపై చర్యలు తీసుకోవాలని సంఘటనతో సంబంధం ఉన్నవారు వైసీపీ వారైనా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరడం జరిగిందని తెలిపారు అక్బర్ బాషా కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందన్నారు ఎంతటి వారినైనా శిక్షించమని ఇప్పుడు మేము ఎస్పీ గారిని కోరడం జరిగింది ఎంత అధికారినైనా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా సస్పెండ్ చేయమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ సువర్ణ పరిపాలన ఇస్తున్నారు పేదవాడికి ఇల్లు ఉండాలి అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఎక్కడ ఏ ఓ చిన్న ఇన్సిడెంట్ జరిగినా జగన్ మోహన్ గురించి కార్యక్రమం చేస్తారా నిజంగా వైరల్ చేసే కార్యక్రమం ఎల్లో సోషల్ మీడియా చేయడం అనేది చాలా బాధ ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఫల్యం ప్రతి ఒక్క దానికి జగన్మోహన్ ప్రభుత్వం వైఫల్యం అనడం చాలా బాధాకరం నిజంగా ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఎంతటి వారినైనా ఖచ్చితంగా శిక్షించండి అధికారులు తప్పు చేసిన వాళ్ళని సస్పెండ్ చేయండి ఖచ్చితంగా దీని మీద మేము ఉక్కుపాదం అవుతున్నాం ఇప్పటికే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఎక్కడ జరిగింది బూత్ సర్వే అనేది బ్రిటిష్ కాలంలో జరిగిన తర్వాత ఈరోజు ఎక్కడ జరుగుతుందో ఆంధ్ర రాష్ట్రంలోనే బూసి రీసర్వే జరుగుతుంది కేవలం ఎవరు నిజమైన భూమిదారులో వాళ్ళకే ఆ భూమి చెందాలనే ఆలోచనతోనే ఈరోజు భూ రీసర్వే కార్యక్రమం చేస్తున్నాం ఇలాంటి ఎన్ని భవిష్యత్తులో ఇంకా జరగకూడదు అనేది ఆలోచనతో మేము ఉన్నాం ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినది జగన్మోహన్ సంబంధించిన జరగడం చాలా బాధాకరం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని దాంతో ఎవరైనా సరే వీళ్ళకి జరిగిన అన్యాయం ఉందని ఏదన్నా కానీ అధికారులు కానీ సస్పెండ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా దాని మీద వారం లోపల ఎస్పీ గారు కూడా యాక్షన్ తీసుకుంటారు కానీ ఖచ్చితంగా లబ్ధిదారులకు ఎవరికైనా సరే వీళ్ళకి న్యాయం జరిగినట్టుగా కలెక్టర్ గారితో కూడా చెప్పి త్వరగా దీన్ని పరిష్కారం 57 దశల మధ్య కూడా మేము అడుగుతున్నాం నిజంగా ఇప్పుడే మా భర్తకర్తలతో పాటు అందరూ చర్చించి వీళ్ళకి ఎటువంటి అన్యాయం జరగదని చెప్పేసి అదే ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది చాలా సంతోషం ఖచ్చితంగా వీళ్ళు న్యాయం చేసి అండగా నిలబడతాం అంటే అతను ఆరోపించింది వైసీపీ పెద్దల కిందనే కదా వైసీపీ ఆరోపణ